బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ప్రస్తుతం వెలువరించింది తీర్పుని. ఈ నెల 25 వరకు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అలాగే అదుపులోకి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ తీర్పు ద్వారా వైఎస్ వివేక హత్య కేసులో హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రస్తుతం ఊరట లభించింది. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అటు విచారణకు సహకరించాలి అంటూ అవినాష్ రెడ్డికి సూచించింది. హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రస్తుతం ఊరట లభించింది. ఈ నెల 25 వరకు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. అటు విచారణకి సహకరించాలి అంటూ అవినాష్ రెడ్డికి కూడా సూచించింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సునీల్. సునీల్, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు సుదీర్ఘంగా బాధలు నిండినటువంటి కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. దాదాపు ఈ నెల 25 వరకు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేక కేసులో ఎట్టకేలకు అరెస్టు చేయడానికి వీల్లేదంటూ కూడా సంచలన తీర్పు కొద్దిసేపు క్రితమే జస్టిస్ సురేందర్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ప్రతిరోజు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలి. మరోవైపు విచారణకు అవినాష్ రెడ్డి సహకరించాలంటూ కూడా కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ప్రస్తుతమైతే అవినాష్ రెడ్డికి మాత్రం హైకోర్టులో ఊరట లభించింది. ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని హైకోర్టు ప్రస్తుతం మొత్తం మీద ఎందుకు అనుకోవాలి, ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంది? ఎస్, ప్రధానంగా అవినాష్ రెడ్డి ప్రత్యక్షంగా హత్య చేశాడనడానికి కారణాలు ఎక్కడ కూడా లేవు. కేవలం అప్రూవల్ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే అతన్ని దోషిగా ఎలా తెలుస్తారు, ఏ విధంగా అతన్ని అరెస్ట్ చేస్తారని ఏదైతే అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి వాదనతో ఈరోజు కోర్టు ఏకీభవించిందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వరకు అవినాష్ రెడ్డి సంబంధించిన ప్రమేయం ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ అటు సిబిఐ అధికారులు కానీ అదేవిధంగా అటు నిందితుల తరపున సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఎక్కడ కూడా ప్రొడ్యూస్ చేయలేదు. కేవలం అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి నిందితులందరూ కూడా వచ్చారు, వారి ఇంట్లో ఉన్నారని, ఏదైతే గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ఆధారంగా ఏ విధంగా తనని దోషిగా తెలిసి ఏ విధంగా తనని అరెస్ట్ చేస్తారని ఏదైతే అవినాష్ రెడ్డి వాది తరపు న్యాయవాది వాదించారో దాని వాదనతో మాత్రం ప్రస్తుతం అయితే హైకోర్టు ఏకీభవించిందనే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హైకోర్టులో ఈ నెల 25 వరకు మాత్రం ఊరట లభించింది అవినాష్ రెడ్డికి. ఎట్టకేలకు 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ప్రతిరోజు సిబిఐ సిట్ అధికారుల ముందు అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలి. పూర్తిగా విచారణకు అరెస్ట్ చేద్దాం చెప్పిన నేపథ్యంలో మరి ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఎందుకంటే ఈ కేసులో అవి భాస్కర్ ని అరెస్ట్ చేశారు, అతన్ని కస్టడీ కూడా సిబిఐ కస్టడీ కూడా అనుమతించింది. ఈ నెల 19 నుంచి 24 వరకు కూడా కస్టడీకి అనుమతిస్తూ కొద్దిసేపు నాంపల్లి సిబిఐ కోర్టు ఆదేశాలు చేస్తుంది. కాబట్టి అతని ఇచ్చే స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మరి ఈ నెల 25 తర్వాత మళ్ళీ కోర్టు హీరింగ్ ఉంటుంది. కాబట్టి 25 తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా వేచి చూడాల్సి. ఈ నెల 25 వరకు కూడా అవినాష్ రెడ్డిని, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ. ప్రస్తుతం సిబిఐ రియాక్షన్ ఏంటి, ఏమంటోంది, అలాగే ఎప్పటి నుండి విచారణ ప్రారంభించబోతోంది, ఎన్ని రోజులు ఉండబోతుంది ఈ విచారణ? ఎస్, ప్రస్తుతం అయితే హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, రేపటి నుంచి ఖచ్చితంగా ఈ నెల 25 వరకు విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు చెప్పింది. కాబట్టి అంటే రేపటి నుంచి ప్రతిరోజు విచారణ ఉంటుంది. కాబట్టి మరి చూడాలి రేపటి నుంచి అవినాష్ రెడ్డి సిబిఐ కోర్టు కార్యాలయంలో ఉన్నటువంటి సిబిఐ కార్యానికి వస్తాడా, మరి విచారణకు ఏ విధంగా సాగుతుంది? ఎందుకంటే గతంలో 4 సార్లు అవినాష్ రెడ్డిని విచారించారు, ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు, అప్పుడు దాన్ని అరెస్ట్ చేయలేదు. కానీ ఇటీవల కాలంలో ఐఓ ఆఫీసర్ చేంజ్ అయిన తర్వాత కొత్త ఐఓ ఆఫీసర్ గా వచ్చినటువంటి వికాస్ కుమార్ నేతృత్వంలో మొట్టమొదటిసారిగా 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. ఈ 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన ముందు రోజు తన తండ్రి భాస్కర్ రెడ్డిని పోలీసులు సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తారు, అతని చర్చలు కూడా తరలించారు. అదే తరహాలో ఇప్పుడు 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి అతన్ని కూడా అరెస్ట్ చేస్తారని భావించినటువంటి అవినాష్ రెడ్డి ముందస్తుగానే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై మాత్రం ఈరోజు సుదీర్ఘంగా వాడి వేడి వాదనలు విన్నాయి. ఇదో ఈ పిటిషన్ లో అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ లో వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేసింది. అతని తరపు న్యాయవాది ఎల్ రవిచందర్ కూడా స్పష్టంగా తన వాదనలు కూడా వినిపించండి. ఈ కేసులో సిబిఐ దాఖలు ఇచ్చినటువంటి ఛార్జ్షీట్ లో అవినాష్ రెడ్డి పేరు చాలా స్పష్టంగా పేర్కొంటుంది. అదే తరహాలో గతంలో ఇచ్చిన దత్తగిరి అప్రూవల్ మారినటువంటి దత్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లోను అదే అవినాష్ రెడ్డి పాత్రను ఎస్టాబ్లిష్ చేశారు. అదే తరహాలో
గూగుల్ టేక్ అవుట్ లొకేషన్ లో కూడా అతని పాత్ర ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అతను కూడా ఈ కేసులో ఉన్నాడు కాబట్టి అతను ముందస్తు తేలిపోతానటువంటి వాదనను గతంలో ఎల్ రవిచందర్ అంటే సునీతారెడ్డి ఇంప్లీట్ పిటిషన్ వేసినటువంటి సునీతారెడ్డి తరఫు న్యాయవాది కూడా చెప్పాడు. మనం చూడాలి ఈ కేసులో 25 వరకు కూడా అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ వివేక హత్య కేసు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ వివేక హత్య కేసులో ఇటకేలకు ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా రోజు విచారణకు సహకరించాలి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద అయితే సిబిఐ దాఖలు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద అయితే ఉందో ఆ టీం ముందు కూడా ప్రతిరోజు విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరయ్యేటటువంటి సమయంలో ఆడియోలు వీడియోలు కూడా చిత్రీకరించాలంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. మరి మొత్తం మీద ఈ నెల 25 వరకు కూడా హైకోర్టులో కొంత ఊరట అయితే లభించని చెప్పవచ్చు. మరి 25 తర్వాత మరి సిబిఐ అధికారులు ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు, 25 తారీఖు తర్వాత మళ్ళీ హైకోర్టులో హీరింగ్ ఉంటుంది కాబట్టి ఆ 25 తారీఖు మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ రోజు ఇంప్లీట్ పిటిషన్ వేసిన సునీత వాదన ఏ విధంగా కొనసాగింది, ఆమె తరపున లాయర్స్ ఏం వినిపించారు, గల ఏ విధంగా కొనసాగింది? వైఎస్ వివేక హత్య జరిగినటువంటి ఈ కేసుని ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టు బదిలీ కావడానికి ప్రధానంగా కీలక పాత్ర అవినాష్ రెడ్డి పోషించాడు. అవినాష్ రెడ్డి పలుకుబడితో తనకున్నటువంటి పలుకుబడితో అతను తెలంగాణ హైకోర్టుకు తీసుకొచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు గతంలో సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో కూడా అవినాష్ రెడ్డి పేరు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అదే తరాలు దస్తగిరి ఈ కేసులో అప్రూవల్గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా అవినాష్ రెడ్డి పేరు చాలా స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా వైఎస్ వివేకకు వైఎస్ వివేక కూతురుకు గొడవలు ఉన్నాయని ఏదైతే అవినాష్ రెడ్డి చెప్తున్నాడో అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు చెప్తున్నారో అది మాత్రం పూర్తిగా అవాస్తవం. వారిద్దరు కూడా కలిసిమెలిసే ఉంటున్నారు, వారు ఒకే ఇంట్లో కూడా ఉంటున్నారంటే అంటూ కూడా తన బాధలు కూడా వినిపించడం జరిగింది. అయితే మరోవైపు సిబిఐ మాత్రం ఒకటే చెప్తుంది, సిబిఐ అధికారులు మాత్రం చాలా బలంగా ఈరోజు తమ బాధలు కూడా వినిపించారు. ఒకవేళ ఖచ్చితంగా అతను కనుక నిన్న 160 సిఆర్పిసిల కింద సాక్షిగా మరి విచారిస్తారా లేదా అరెస్ట్ చేస్తారని కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఖచ్చితంగా అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తామనేటువంటి వాదనను బలంగా సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే మాత్రమే కాకుండా పలు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, దాని ప్రకారం విచారణ జరుగుతుంది అని కూడా చెప్పిన నేపథ్యంలో బెయిల్ వద్దు ఇవ్వద్దు అంటూ కూడా కోరిన న్యాయవాదుల తరపున ఏ విధంగా జరిగిందంటారు? మరి ఆ సైంటిఫిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేయలేదా, వాటికి సంబంధించి ఏం తెలుస్తోంది? ఎస్, ప్రస్తుతం అయితే ఆ కేసు సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈరోజు కేవలం ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రమే వాదనలు సుదీర్ఘంగా జరిగాయని చెప్పవచ్చు. ప్రధానంగా సిబిఐ అధికారులు ఒకటే చెప్తున్నారు, మా దగ్గర కేవలం దస్తగిరి ఇచ్చినటువంటి అప్రూవల్ స్టేట్మెంట్ కాకుండా ఇంకా మా దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. అదేవిధంగా గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ఆధారంగా కూడా తనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నాయని మరోవైపు సిబిఐ చెప్తుంది. కానీ గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ఆధారంగా తనను ఈ కేసులో ఏ విధంగా నిందితుడిగా చేస్తారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారనే వాదనను చాలా బలంగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు వినిపించడం జరిగింది. మరోవైపు అతనే హత్య చేశాడు, అతనే నిర్దోషి అనడానికి అతనే దోషి అనడానికి గల ప్రధాన ఎవిడెన్స్ ఏమన్నా ఉన్నాయా అని అటు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది చాలా గట్టిగా బలంగా వినిపించాడు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, కేవలం బయట వ్యక్తులు చెప్పారు, బయట వ్యక్తులు చేశారు. అదేవిధంగా అప్పుడు హత్య జరిగిన వయసు 2019 మార్చి 15 తారీఖు తెల్లవారుజామున హత్య జరిగినటువంటి రోజు అతను అక్కడ స్పాట్లోనే లేడు. హత్య జరిగిన రోజు స్పాట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వైఎస్ వివేక అల్లుడు రాజశేఖర్ ఉన్నారో అతన్ని మాత్రం ఇప్పటివరకైతే సిబిఐ అధికారులు విచారించలేదు. మరోవైపు వైఎస్ వివేక హత్య జరిగే ముందు కొద్ది గంటల ముందే ఒక లేఖను రాశారు, కానీ ఆ లేఖని ఇప్పటివరకైతే బయటపెట్టలేదు. ఎందుకు బయటపెట్టలేదు, ఆ వైఎస్ వివేక సంబంధించిన ఫోన్ ఎందుకు దాచిపెడుతున్నారు, వీటన్నిటిని కూడా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు లేవనెత్తిన జరిగింది. దీంట్లో చాలా కావాలనే ఒక వ్యక్తిని టార్గెటైజ్ చేసుకుని సిబిఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి వాదనను అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు చాలా బలంగా వినిపించారు. మరి చూడాలి ఈ కేసులో ఈ నెల 25 వరకు కూడా ఎట్టకేలకు ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి 25 తర్వాత ఎస్ ప్రస్తుతం అయితే ఈ నెల 25 వరకు అంటే ప్రతిరోజు సిబిఐ విచారణకు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి.
సిబిఐ సిట్ అధికారులు ఎవరైతే వికాస్ కుమార్ నేతృత్వంలో ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ఐఓ ఆఫీసర్ చేంజ్ అయ్యారు, ఇప్పుడు ఉన్నటువంటి ఐఓ ఆఫీసర్ వికాస్ కుమార్ కొత్తగా చేంజ్ అయ్యారు కాబట్టి ఆ ఐఓ ఆఫీసర్ ముందు మాత్రం ప్రతిరోజు విచారణకు హాజరు కావాలి. ఈ నెల 25 వరకు కూడా విచారణ అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఆ వీడియో విచారణకు హాజరైనటువంటి క్రమంలో ఆడియోలు వీడియోలు ఖచ్చితంగా చేయాలంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి హత్య చేశాడని అనడానికి గల ప్రధాన కారణాలు ప్రధాన ఆధారాలు చూపడంలో సిబిఐ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా ఈ కేసులో విఫలమయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఇక్కడ అవినాష్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడి చెప్పారు. హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు, అదుపులోకి తీసుకోవద్దు అంటూ కూడా సిబిఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు. అవినాష్ రెడ్డి 25 వరకు కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఏదైతే విచారణ జరపాలి అని సిబిఐ అధికారులు భావిస్తున్నారో దానికి మాత్రం సహకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వాదనలు అవినాష్ రెడ్డి గారి తరఫున వాదనలు, మళ్ళా సునీత రెడ్డి గారి వాదనలు ముగ్గురు విన్న తర్వాత కోర్టు ప్రైమాఫేసి అతన్ని అరెస్ట్ చేయకూడదని చెప్పని ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు. 25 వరకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో కోఆపరేట్ చేయమన్నారు. అదే కాకుండా సిబిఐ వాజ్ డైరెక్టెడ్ టు గివ్ ఏ క్వశ్చన్ ఎయిర్, ఆ క్వశ్చన్ ఎయిర్కు ఆన్సర్స్ ఇచ్చింది ఆడియో వీడియో దీని కింద రికార్డ్ చేసి మళ్ళీ తుది విచారణ 25వ తేదీకి పోస్ట్ చేశారు. 25వ తేదీ వరకు పిటిషనర్ను అంటే అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వారి ముందు హాజరు పడపించమని చెప్పి డైరెక్ట్ ఇచ్చాను. మళ్ళీ ఎవిడెన్స్ ఏం కలెక్ట్ అయింది దాని మీద దాన్ని బేసిస్ చేసుకుని మళ్ళీ వాదనలు జరుగుతాయండి. అదే అదేనండి, 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దన్నారు అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వారితో ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమన్నారు. తర్వాత ఏదున్నా కూడా క్వశ్చనీర్ సిబిఐ వాళ్ళను క్వశ్చనీర్ ఇవ్వమన్నారు. ఆ క్వశ్చన్స్కు అవినాష్ రెడ్డి గారు ఇచ్చే ఆన్సర్స్ను ఆడియో వీడియో దీని కింద రికార్డ్ చేయమన్నారు. కోర్టులో కేసు ఉంది కనుక ఇది ఈరోజు జరిగిన ఆర్డర్ అండి. థ్యాంక్ యూ. రోజున తర్వాత అనేది ఆర్డర్ కాపీ వస్తుంటే మీకు ఆ విషయం చెప్తాను. అంటే కోర్టులో కేసు పెండింగ్ ఉంది కనుక వాటి గురించి మాట్లాడడం అంత బాగుండదు. మీకు ఈరోజు కోర్టులో జరిగిందంతా మీరు విన్నారు. మీరు ఏదన్నా ఆ వాదనల గురించి చెప్పుకోవాలంటే మీరు చెప్పండి, మాకు మేము చెప్పడానికి లేదు. ఇది చూసినా మొత్తం మీద చాలా స్పష్టంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రతిరోజు విచారణకు హాజరు కావాలి. మరోవైపు ఈ నెల 25 వరకు కూడా అంటే రోజు కూడా ప్రతిరోజు కూడా మరి హాజరు కావాలా లేదంటే సిబిఐ అధికారులు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలా అనే దానిపై కూడా ఒక స్పష్టత ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దానిపై ఒక పూర్తి క్లారిటీ కూడా వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని అటు అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది నాగార్జున రెడ్డి చెప్తున్నారు. మరి ఈ కేసులో ఫర్దర్గా ప్రతిరోజు అంటే వీడియోలు ఆడియోలు ఖచ్చితంగా ఉండాలి. దర్యాప్తుకు అంటే సిబిఐ అధికారులు ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏ విధమైనటువంటి క్వశ్చనింగ్ చేస్తారు, అవన్నీ కూడా పూర్తిగా ఆడియోలు వీడియోలు రికార్డ్ చేయాలంటూ కూడా కోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25 వరకు కూడా మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది కాబట్టి అవినాష్ రెడ్డికి కొత్త ఊరట అయితే లభించిందని చెప్పవచ్చు. ఈ నెల 25 వరకు ఇంటర్మీడియట్ ఆర్డర్ ఇచ్చింది. ఎట్టకేలకు అవినాష్ రెడ్డిని 25 వరకు కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అవినాష్ రెడ్డి విచారణకు వచ్చే సమయంలో ఆడియోలు వీడియోలు మాత్రం చేయాలి అంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందంటూ కూడా తమ న్యాయవాదులు చెప్తున్నారు. సిబిఐ వాదనలతో ఏకీభవించినటువంటి హైకోర్టు కేవలం అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులతో ఏకీభవించి ప్రస్తుతం అయితే ఊరట అయితే ఇచ్చిందని చెప్పవచ్చు. ధనలక్ష్మి సునీల్, మరి అదేవిధంగా రేపటి నుంచి విచారణకు హాజరు కావాలి కదా అవినాష్ రెడ్డి, సో సిబిఐ ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది? ఎస్, ప్రస్తుతం రేపటి నుంచి అవినాష్ రెడ్డి 10:30 ప్రాంతంలో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చిన తర్వాత అతను ప్రస్తుతం అయితే చాలా స్పష్టంగా చెప్పింది. ఏదైతే అవినాష్ రెడ్డి విచారణకు వస్తున్నటువంటి సమయంలో చాలా అతని ఆడియోలు కానీ వీడియోలు కానీ ఏ క్వశ్చనింగ్ అడుగుతున్నారు, ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు, మొత్తం కూడా ఆడియో వీడియోలు కూడా రికార్డ్ చేయాలంటూ కూడా చాలా స్పష్టంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి విచారణకు ఎప్పుడు పిలిచిన
చేసిన సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించాలి ఎందుకంటే ఐఓ ఆఫీసర్లు లేమనేటటువంటి కొన్ని సిబిఐ లేమనేటటువంటి కొన్ని అంశాల మొత్తం కూడా వాటిని నివృత్తి చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఈ నెల 25 వరకు కూడా విచారణ ఎదుర్కోవాలంటూ కూడా హైకోర్టు అవినాష్ రెడ్డికి సూచించి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదికి సూచించింది మొత్తం మీద కోర్టుల మొత్తం కానీ అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఈ నెల 25 వరకు కూడా అవినాష్ రెడ్డి విచారణకు హాజరైనప్పుడు కూడా అంటే ఒకవేళ అరెస్ట్ చేస్తారని భయం ఉండేది ఇన్ని రోజులు కేవలం 160 సిఆర్ ప్లస్ తన తండ్రిలాగా తనను కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి భయం ఉండే ఉన్నది కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ప్రస్తుతం అయితే అవినాష్ రెడ్డి హైకోర్టు దృష్టికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అతను ఒకటే చెప్తున్నాడు మొదటి నుంచి ఒకటే చెప్తున్నాడు న్యాయ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉంది న్యాయస్థానం మీద మనకు బలమైన నమ్మకం ఉంది న్యాయ పోరాటం చేస్తాము ఈ కేసులో తనను అక్రమంగా సిబిఐ అధికారులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు తనను టార్గెట్ గా చేసుకుని ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని సిబిఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు మొదటి చార్జ్షీట్ లో సిబిఐ దాఖలు ఇస్తున్నటువంటి మొదటి చార్జ్షీట్ లో తన పేరు ప్రస్తావనే రాలేదు కానీ అనూహ్యంగా రెండవ చార్జ్షీట్ లో పేరు ప్రస్తావనకు రావడం ఆ తర్వాత తాను వేసేటువంటి ప్రతి పిటిషన్ లోనూ సునీతారెడ్డి ఇంప్లూడ్ పిటిషన్ దాఖలు చేయడం ఇదంతా కూడా అనేక అనుమానాలకు తావు తీస్తున్నాయనేటువంటి వాదనను ఈ రోజు బలంగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు అవినాష్ రెడ్డి లాయర్లు చెప్తున్న దాని ప్రకారం ఒక వెర్షన్ విన్నట్టయితే సునీతారెడ్డి తరపు రాయవాది రవిచంద్ చెప్తున్నట్లు ఏంటంటే కేవలం తన పేరు పలుకుబడి ఉపయోగించి ఏపీ కోర్టులో ఉన్నంత కాలం కేసుని ముందుకు వెళ్ళనీయకుండా చేశారు అని చెప్పేసి సునీతారెడ్డి తరపు లాయర్లు వాదించారు సో ఈ విధంగా కూడా సిబిఐ అధికారులు క్వశ్చన్ చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేసుని అతని యొక్క ప్రలోభాలతో అతని యొక్క పలుకుబడితో ఈ కేసుని తెలంగాణ హైకోర్టుకు వచ్చే విధంగా అతను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాడనేటువంటి వాదనను ఈరోజు బలంగా సునీతారెడ్డి తరపు న్యాయవాది ఎల్ రవిచందరు తన వాదనని బలంగా వినిపించాడు మరోవైపు సిబిఐ చార్జ్షీట్లో చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించారు గూగుల్ టేక్అవుట్ లొకేషన్లోనూ అదేవిధంగా 40 కోట్ల డీల్ వ్యవహారం సంబంధించిన దానిలో అనేక ఆధారాలు సిబిఐ అధికారులు సేకరించారు అదే సంబంధించిన దాంట్లో ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఎందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తారు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదనేటువంటి వాదనను బలంగా సునీతారెడ్డి తరపు న్యాయవాది వినిపించాడు అయితే మరోవైపు సునీతారెడ్డి తరపు న్యాయవాదికి మరోవైపు అవినాష్ రెడ్డి న్యాయవాదికి పరస్పరం ఒక వాగ్వాదం కూడా హైకోర్టు సాక్షిగా జరిగింది ఎందుకంటే ఏ విధంగా మీరు ఒక ఎంపీ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఈ కేసులో ఏ విధంగా ఇరికిస్తారు ఏ విధంగా దాన్ని తప్పుదోవ పాటిస్తారు సిబిఐని తప్పుదోవ పాటిస్తున్నారు మరోవైపు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహం ఇరు మధ్య జరిగింది అది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది ఎందుకంటే హైకోర్టు సాక్షిగా న్యాయమూర్తి ఎదుటనే ఈ వాగ్వాదం చోటు చేసుకుంది హైకోర్టు అందులో ఉన్నటువంటి మొత్తం కిక్కిరిసిపోయింది ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి ఇప్పుడు మనం చూడవచ్చు దాదాపు 4 గంటల పాటు అంటే 3 గంటల పాటు సుదీర్ఘంగా హైకోర్టు మరొకసారి విచారించింది దీనిపై విచారించినటువంటి కోర్టు ఎట్టకేలకు అవినాష్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మధ్యంతర ఊరటాన్ని ఇచ్చిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది చెప్పవచ్చు ఈ నెల 25 వరకు ఎట్టకేలకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీలేదు అదే తరహాలో అవినాష్ రెడ్డి కూడా సిబిఐ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలి విచారణకు సహకరించాలంటూ కూడా చాలా స్పష్టంగా అటు అవినాష్ రెడ్డిని సూచిస్తూనే మరోవైపు సిబిఐ అధికారులు లేవనెత్తినటువంటి కొన్ని అంశాలను కూడా పనిలో తీసుకొని ఈ రోజు హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందని చెప్పవచ్చు అరుణ రైట్ సునీల్ థాంక్యూ వైఎస్ వివేక హత్య కేసులో హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు సిబిఐని ఆదేశించింది అటు విచారణకు సహకరించాలని అవినాష్ రెడ్డికి సూచించింది రేపటి నుంచి ఈ నెల 25 వరకు ప్రతిరోజు అవినాష్ రెడ్డి సిబిఐ ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది అవినాష్ విచారణ మొత్తం వీడియో ఆడియో రికార్డు చేయాలని సిబిఐకి సూచించింది అంతకుముందు హైకోర్టులో వాడి వేడి వాదులు జరిగాయి వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలున్నాయని సిబిఐ వాదనలు వినిపించింది 40 కోట్ల డీల్ జరిగినట్లు ఆధారాలు సేకరించామని సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశామన్నారు హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేయటంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలంగాణ హైకోర్టుకు సిబిఐ అధికారులు తెలిపారు వైఎస్ వివేక తలకు బ్యాండేజ్ వేసి సహజ మరణంగా చిత్రీకరించారన్నారు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ అధికారులు కోర్టును కోరారు అటు సిబిఐ వాదనలను అవినాష్ తరపు న్యాయవాది తోసిపుచ్చారు వివేక హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం లేదన్నారు
వివేక చనిపోయాడని అవినాష్ కు సునీత భర్త తమ్ముడు చెప్పారన్నారు. వారిని సీబీఐ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. వివేక హత్యకు కారణం ఏమై ఉండొచ్చని అవినాష్ లాయర్ ను హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ఫ్యామిలీ గొడవలు, రాజకీయ గొడవలు, భూ వివాదమే కారణమంటూ అవినాష్ రెడ్డి లాయర్ కోర్టుకు తెలిపారు. సునీత వివేకకు స్వయాన కూతురని, సునీతకు వివేకకు మధ్య ఎలాంటి వివాదాలు లేవని సునీత రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. వివేక హత్య కేసులో అవినాష్ కు సంబంధం ఉందని ఛార్జిషీట్లో పేర్కొన్నారని, దస్తగిరి కూడా తన వాంగ్మూలంలోనూ ఇదే విషయం చెప్పారన్నారు. అవినాష్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందువల్లే కేసు ఆంధ్ర నుంచి తెలంగాణకు బదిలీ అయిందన్నారు. ఇంటీరియం రిలీఫ్ ఇచ్చారండి కోర్టు. సిబిఐ వారి వాదనలు, అవినాష్ రెడ్డి గారి తరపున వాదనలు, మళ్ళా సునీత రెడ్డి గారి వాదనలు ముగ్గురు విన్న తర్వాత కోర్టు ప్రైమాఫేసి అతన్ని అరెస్ట్ చేయకూడదని చెప్పని ఇంటీరియం ఆర్డర్ ఇచ్చారు. 25th వరకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో కోఆపరేట్ చేయమన్నారు. అదే కాకుండా సిబిఐ వాజ్ డైరెక్టెడ్ టు గివ్ ఏ క్వశ్చన్ ఎయిర్. ఆ క్వశ్చన్ ఎయిర్కు ఆన్సర్స్ ఇచ్చింది ఆడియో వీడియో దీని కింద రికార్డ్ చేసి మళ్ళీ తుది విచారణ 25వ తేదీకి పోస్ట్ చేశారు. 25వ తేదీ వరకు పిటిషనర్ను అంటే అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వారి ముందు హాజరు పడపించమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు.